నమస్కారం, వెల్కమ్ టు ఈఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రిలో విరిగిపడిన కొండ చర్యలు, రోడ్డుపై భక్తులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదుల ఆందోళన, సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపణలు. కాకినాడలో కాపు నేస్తం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ. యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్ రోడ్లో టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడంతో రాకపోకలు నిలిపివేసి పాత ఘాట్ రోడ్ నుండి రాకపోకలు చేపట్టారు. గత 4-5 రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా యాదాద్రిలో కురుస్తున్న ఎడతెరపలేని ముసురు కారణంగా ఘాట్ రోడ్లో ఉన్న కొండకు ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో కొండపైన ఉన్న రాళ్లు క్రింద ఉన్న మట్టికి జారిపోవడంతో కొండచర్యలు కొంత విరిగి కొత్త ఘాట్ రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికీ వర్షంలో తడిసిన కొండ మళ్లీ జారి పడుతుందేమోనన్న ఆందోళనకర పరిస్థితి అయితే ఉంది. వెంటనే కొండ చుట్టూ జాలి ఫెన్సింగ్ వేయించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం కోసం కొండను తొలిచి కొండ మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నాయని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుంది. స్వాతంత్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం. ఇప్పుడు ఆ స్వేచ్ఛని హరించేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. కెనడా దేశ ముఖ్య సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించింది. టెర్రరిస్టుల సమాచారం తెలుసుకునేందుకు వాడే సాఫ్ట్వేర్ను ప్రతిపక్షాలపైన ఈ ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రం అనేది దేశంలో ఈరోజు పెద్ద కష్టతరమైనటువంటి సమస్యగా మారింది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నదే స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజాస్వామ్యయుతంగా దేశ ప్రజలు బతకాలని, తద్వారా అద్భుతమైనటువంటి పరిపాలన అందించి దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సామాన్యులకు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమం తీసుకుని వచ్చి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యమే పెద్ద పెను ప్రమాదంలో పడింది. పెద్దలు మాట్లాడుతూ అందరూ కూడా సవివరంగా వివరించారు. పెగాసిస్ అనేటువంటి స్పైవేర్ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ని భారతదేశ ప్రజానేకానికి సంబంధించి భారత ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ సాఫ్ట్వేర్ని వినియోగించడం వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి
అనేక మంది ప్రతిపక్ష నాయకులు న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయాధీశులు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్స్ అట్లాగే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం పనిచేసేటువంటి అనేక ప్రజా సంఘాల నాయకులపైన నిఘా ఏర్పాటు చేసి వాళ్ళ కదలికలను కట్టడి చేస్తూ వాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఈ దేశ ప్రధాని ఈ దేశ హోంశాఖ మంత్రులు ఈ దేశ ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కెనడా దేశానికి సంబంధించినటువంటి టొరంటో యూనివర్సిటీ వాళ్ళు పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని ప్రపంచ దేశాలకు అందించారు అందించేటువంటి క్రమంలో ఈ ఫెగాసిస్ సంస్థకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ సంస్థ కూడా వారి మూల సిద్ధాంతాలు ఏం చెప్తా ఉందంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాలపైన దాడులు చేస్తున్నటువంటి టెర్రరిస్టులపైన దేశద్రోహులపైన దీని వినియోగించడానికి మాత్రమే దేశానికి సంబంధించిన ప్రభుత్వాలకు మేము అందిస్తున్నాం అని చెప్పారు అంటే దేశద్రోహులపైన దేశాలపైన దాడులు చేస్తున్నటువంటి టెర్రరిస్టులపైన ఈ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి వాళ్ళు లేకుండా నిర్మూలన చేసి దేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం వాడుకోవాల్సిందిగా ఈ సాఫ్ట్‌వేర్ ని వాళ్ళు అమ్మితే దురదృష్టం భారతదేశ ప్రభుత్వం చెల్పూర్ మండల పర్యటనలో భాగంగా కృష్ణాజీగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా చెల్పూర్ మండలంలో చేపట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి కృష్ణాజీగూడెం గ్రామంలో వర్షంలో ఉపాధి హామీ కూలీలు తీస్తున్న గుంతలను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యలు ఎమ్మెల్యే డాక్టర్ తాటకొండ రాజయ్య పర్యవేక్షించారు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా వర్షంలోనే గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మొక్కలు నాటడం కోసం సుమారు 2000 గుంతలను పర్యవేక్షించారు కృష్ణాజీగూడెం గ్రామం చిల్పూరు మండలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న పిలుపు ఆజాద్కి అమృత్సవ్ అనే ఒక చక్కటి కార్యక్రమం గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా తెలంగాణలో తెలంగాణకు హరితహారం 7వ విడత వెరసి ముక్కోటి మొక్కలను పెట్టాలని ముక్కోటి వృక్షార్చన అనే ఒక చక్కటి కార్యక్రమం యువనేత కేటీఆర్ గారి 24లో జరిగే పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మొక్కలు నాటాలని దాంట్లో భాగంగా గణపూర్ నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటాలనే ఉద్దేశంతో 5 రోజుల కార్యాచరణ ఈ 3 లక్షల మొక్కలను గుంతల వద్దకు తరలించడము గుంతలు తవ్వే కార్యక్రమము అదేవిధంగా మరి నర్సరీ నుండి కానీ లేదా గ్రీన్ బడ్జెట్ నుండి పెద్ద మొక్కలను కొనుగోలు చేసే దగ్గర నుండి తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా 24వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అన్ని గుంతల వద్ద చేరాలా 10 నుండి 11 గంటల వరకు గంట సమయంలో తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మొక్కలు పెడతా ఉన్నారు దాంట్లో గణపురం నియోజకవర్గంలో 3 లక్షలు పెట్టాలనే కార్యక్రమం ఒక యజ్ఞంలాగా గత 4 రోజుల నుండి గణపురం నియోజకవర్గంలో కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు జోడిడ్డెళ్ళక ముందుకెళ్తా ఉన్నారు దానికి తోడుగా మహిళా సంఘాలు ఐకేపీ స్వయం సహాయక సంఘాలు అదేవిధంగా మరి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలంటే మహిళల సహకారంతో జరుగుద్దనే ఉద్దేశంతో ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఎక్కడ చూసినా కూడా ఉపాధి హామీ కూలీలు ముందు వరుసలో ఉండి గొప్పగా పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా 24వ తారీఖు నాడు 10 గంటల నుండి 11 గంటల వరకు జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు మా ఏపీఓ గారు అదేవిధంగా మా ఎంపీడో గారు ఏపీ మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వ అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కాకినాడ రూరల్ మండల పరిషత్ ఆఫీసులో కాపు నేస్తం లబ్ధిదారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యాన పట్టు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం
మహిళలకు ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాలలో 50% అవకాశాలు కల్పించడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీస్తాల శ్రీని మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందిస్తూ ఏ ప్రభుత్వం కాపులను పట్టించుకోని పరిస్థితి, అలాంటిది జగనన్న ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా ఉంటూ సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. చైర్మన్ గారు మన ప్రసాద సత్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరులు లింగం రవి గారికి, గెదవాడి సత్యనారాయణ గారికి, మన అనుసూరు ప్రభాకర్ గారికి, ఎండవ గారికి, నాగమణి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు కాపు నేస్తం తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన అదృష్టం ఏంటంటే ఎన్నడూ లేనంత మన రాష్ట్రం అంతా కూడా చాలా సంక్షేమ పథకాలు పెట్టి మహిళా ప్రభుత్వం కింద రైతు పచ్చవర్తి ప్రభుత్వం కింద ఉన్నదండి. ఇలా మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారే అందుకే అన్నగా ఉన్నారు. ప్రతి కుటుంబాల్లో కూడా పెద్దలు కుటుంబాన్ని పోషించే విధానంలో మగవాళ్ళకి అప్పచెప్పండి. ప్రభుత్వం నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా 15,000 వేసినా 20,000 వేసినా సరే మీ చేతోడిగా మీ పిల్లల్ని తగ్గించుకోనక్క కావచ్చు. లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెనుకొండ వాసవి శాంతిధామ్ 90 అడుగుల పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో గురు పూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ వాసవి హోమం మరియు శ్రీ అవంతి హోమం, రెండవ రోజు శ్రీ వాసవి మాతకు సువర్ణ రజిత పుష్పార్చన, సాయంత్రం రుద్రహోమం, దుర్గా సప్తశతీ హోమం, తెప్పోత్సవం, అష్టభుజ పుష్కరిణిలో దీపోత్సవం, మూడవ రోజు ధ్వజారోహణ, గణపతి పూజ, పంచామృత అభిషేకం, గురుపూజ మహోత్సవాలు, సహస్ర గళార్చన కార్యక్రమాలు, 24 తేదీన ముగింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొంటారని ఆలయ అధ్యక్షులు తెలిపారు. తేదీ గురు పౌర్ణిమ కార్యక్రమాలు పెనగొండ వాసవి శాంతిధామంలో జరుగుతున్నది. ఇక్కడ కృష్ణానందపురి స్వామీజీ గారు మరియు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు వాసవి పీఠం పీఠాధిపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ లక్ష్మీ గణపతి హోమాలు, వాసవి హోమము, అవాహంతి హోమాలు, రుద్రహోమం, దుర్గా సప్తశతి హోమం, విశేషమైన గురు పౌర్ణిమ హోమాలు, గురుదేవత మంటపారాధనలు, గురు పూజ మహోత్సవాలు, ఇలా ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాము. అదైన తర్వాత 24వ తేదీ మన మినిస్టర్ గారైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ మంత్రులైన సిద్ధారాఘవరావు గారు 24వ తేదీ 11 గంటలకు ఇక్కడ పెనుగొండ వాసవి శాంతిధామ్కి వస్తారు. వాళ్ళ సమక్షంలో స్వచ్ఛ భారత్ అభియాన కింద పెనుగొండ గ్రామానికి ఒక ట్రాక్టర్ బహుకరణిస్తామన్నాము. ఇక్కడ గార్బేజ్ లిఫ్ట్ చేసేదానికి మరియు 705 అడీల పొడవు ఉన్న కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవము, వాసవి ఋషిగోత్ర సువర్ణ మందిర మహాద్వారమందు రాతి ఐరావతముల ఆవిష్కరణ, ప్రాకారోత్సవ రథం ఆవిష్కరణ, ఇలా కార్యక్రమాలు అంతా మేము పెట్టుకున్నాము. ఇవన్నిటినీ చాలా ముఖ్యమైన ఏంటంటే గురువుకి పూజ. ఎవరన్నా కావచ్చు, మీ టీచర్ కావచ్చు, సన్యాసి కావచ్చు, సాధు కావచ్చు, ఇలా మీకు విద్య నేర్పిన వాళ్ళకి మనము నమస్కారం చెప్పుకునే ఒక సమయం ఇది. అందుచేత ఇది చాలా చక్కగా జరుగుతుంది. మీరంతా యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో చూసి ఆనందించండి. మహమ్మారి కరోనా ఉంది కాబట్టి దానికి చాలా జనాలు రిస్ట్రిక్టెడ్గా మేము చేస్తూ ఉన్నాము. కొంతమంది అయినను కొంతమంది లీడర్స్ వాళ్ళంతా పిలుస్తాము. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే 23, 30 మంది వరకు వచ్చి సాయంకాలం హోమం చూసుకొని వాపస్ వెళ్ళిపోవచ్చు. విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణానికి చెందిన తుంపాల పాండురంగ అనే వ్యక్తి ఇటీవల విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాపునాడు సంఘం నాయకులు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి 60,000 ఆర్థిక సహాయం, నగదును, 3 బియ్యం బస్తాలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాము బాసటగా నిలుస్తామంటూ వారికి భరోసా కల్పించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండ గ్రామంలో గిరిజన ఆడపడుచుల సంప్రదాయ వేడుక తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గిరిజన తండాల్లో పెళ్లి కాని ఆడపడుచులు గోధుమ నరను తమ ఇండ్లలో పోసి 9 రోజులు నీళ్లు పోసి పెంచి 9 రోజుల తర్వాత గ్రామంలో ఆడపడుచులందరూ ఒక దగ్గర పేర్చి సాంప్రదాయ నృత్యాలు చేసి అనంతరం గ్రామ సమీపంలోని వాగులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల పెళ్లి కాని ఆడపడుచులకు త్వరగా పెళ్ళవుతుందని, మంచి భర్తలు దొరుకుతారని, కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు క్షేమంగా ఉంటారని వారి నమ్మకం. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం అచ్యుతాపుర త్రయం గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ను నేరుగా వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వెళ్లి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖ జేడి విజయకుమార్, ఆర్డీఓ ఏజీ చిన్నికృష్ణ, తహసీల్దార్ డి సుభాష్, ఎంపీడీఓ పి విజయభాస్కర్, మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ పాల్గొన్నారు. అంటే మన రైతు భరోసా కేంద్రాలు ఏవైతే పెట్టిన దగ్గర నుంచి కూడా రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, రైతులకు రైతు భరోసా కేంద్రం అనేది ఏదైతే ఉందో సింగిల్ స్టాప్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండాలి. దానికోసమే మనం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, క్వాలిఫైడ్ అగ్రికల్చర్ చేసినటువంటి వారిని కూడా మనము పెట్టడం జరిగింది. అయితే పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, సీడ్స్ ఇదే కాకుండా పంట పండిన తర్వాత కూడా వారు అమ్ముకునే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు రావాలనేది ఆలోచన. ప్రతి నెల కూడా మొదటి వారంలో రైతు భరోసా కేంద్రాల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2వ వారంలో మండల స్థాయిలో, 3వ వారంలో జిల్లా స్థాయిలో కూడా చేసుకోవడం జరుగుతాం. ప్రధానంగా ఈసారి గతంలో మనం ఈ క్రాప్ బుకింగ్ అని చేసేవాళ్ళం. అంటే ప్రతి రైతుకు సంబంధించి ఆ రైతు ఎంత పండిస్తున్నారు ఏంటి, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అప్పుడు వాళ్లకు ఇబ్బందులు కలగకుండా మనము అన్ని ఆ యాప్ ద్వారా చేసేవాళ్ళం. మరి దానికంటే కూడా ఇంకా ఎక్కువ వివరాలతో ఈ కొత్త యాప్ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్తో ఈసారి చేసుకోవడం జరిగింది. ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా కమిషనర్ గారికి వివరించడం జరుగుతుంది. సో అవన్నీ రెక్టిఫై అయిన తర్వాత తప్పకుండా ఈసారి గతంలో కంటే కూడా ఇంకా మంచిగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ కానీ
తర్వాత వాళ్ళు అమ్ముకునే విధానంలో కూడా వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. యాదాద్రిలో విరిగిపడిన కొండ చర్యలు రోడ్డుపై భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదుల ఆందోళన, సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపణలు. కాకినాడలో కాపు నేస్తం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ. ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.